అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఎస్ఆర్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకోసం ఒక మంచి హెల్త్ ట్రిప్ తోటి మీ ముందుకు వచ్చాం. అదేంటంటే పసిరికలు, జాండీస్ మరియు పచ్చకామర్లు. వీటి గురించి అందరికి తెలుసు. అయితే చాలామంది ఉపయోగించుండొచ్చు. మేము ఒక మంచి హెల్త్ ట్రిప్ చెప్తాం, చూడండి. అయితే ఈ మొక్క పేరు నేల ఉసిరి. చూడండి, దీన్ని నేల ఉసిరి అని ఎందుకంటారంటే దీనికి చిన్న చిన్న ఉసిరికాయల్లాగా వస్తాయన్నమాట. చిన్న ఉసిరికాయలాగా చూడండి, కనిపిస్తున్నాయా? ఉసిరికాయ సైజు లాగా చిన్నగా ఉంటాయన్నమాట. అందుకే దీన్ని నేల ఉసిరి అంటారు. అయితే ఇది పెరగడం ఇలా పెరుగుతుంది, అందుకే ఇవి కిందికి ఉంటాయి కాబట్టి దీన్ని నేల ఉసిరి అంటారు. అయితే వీటితో ఏం చేయాలంటే ఇలాగే ఈ ఉసిరితోటి ఇక్కడైతే ఈ ఉసిరి ఆకుందో ఇది మొత్తం ఇలాగే ఇలా తెంపేసుకొని దీన్ని నూరుకోవాలి, మంచిగా రుబ్బుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే రోల్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా నూరుకోవాలి. ఈ ఉసిరికాయల్లాగా ఉన్నాయి కదా, వీటితో సహా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత ఈ ఆకుతో ఈ ఉసిరి మొత్తం ఈ ఆకుతో సహా ఈ ఉసిరికాయలు మొత్తం నూరుకోవాలి. నూరుకొని ఈ సైజు ఒక గోళి సైజు కట్టుకోవాలి, అంటే రౌండ్ అప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెరుగుంది కదా, ఈ పెరుగులో మొత్తం దాన్ని ముంచాలి. పెరుగులో ఉంచేసి ఒక స్పూన్తో పరిడిగడుపున, అంటే ఏమి తినక ముందు ప్రొద్దున్నే పడిగడుపున బ్రష్ చేసుకొని దీన్ని తినాలి. ప్రతిరోజు అలా రోజు ఒకటి ఒక నెల రోజులు తింటే ఈ జాండీస్ అనేటివి మొత్తం పూర్తిగా తగ్గిపోతాయి. మళ్ళీ రావండి. ఇంకోటి ఏంటంటే ఇవి 1 మంత్ వరకు తిన్న తర్వాత దానికి పత్యం, ఎలాంటి పత్యం కూడా అవసరం లేదు. ఇంకోటి కాకపోతే కొంచెం ఆయిల్ వస్తువులు తగ్గించాలి, అంతేనండి. కానీ ఇది తినడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర కారణాలు కానీ ఎలాంటివి కూడా రావండి. ఈ నేల ఉసిరితో మీరందరూ కూడా మంచి జాండీస్ మొత్తం మంచిగా తగ్గిపోతుందని చెప్తున్నాము. మీరు ఉపయోగించండి. మేము ఉపయోగించిన తర్వాతనే మీ దగ్గరికి తీసుకొచ్చాము. మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.